బ్యాక్ టు న్యూస్. రాజేంద్రనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ ప్రచారం నిర్వహించారు. వట్టి నాగులపల్లి రోడ్ షో సందర్భంగా ప్రకాష్ గౌడ్ను విప్రో భూ బాధితులు కలిశారు. తాము భూములు కోల్పోయినా ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని మొరపెట్టుకున్నారు. విప్రో బాధితులకు అండగా ఉంటానని ప్రకాష్ గౌడ్ హామీ ఇచ్చారు. ప్లాట్లు ఇవ్వడం కుదరదని, బాధితులకు త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని ప్రకాష్ గౌడ్ హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్తో మాట్లాడి ఎంపీ ఎన్నికల్లోపు వట్టి నాగులపల్లిలోనే 42 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నాడు ఆ రోజు, అమ్మా మనకి ఎన్నికల పాలసీ లేదు, మనం ఇలా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేసాం మాట్లాడంటే ఊళ్ళకి అందరూ చెప్పిన 42 డబుల్ బెడ్రూమ్ ఇస్తాడంటే మన ఒప్పుకొని చెప్పాడు మన వస్తుండే ఒప్పుకోని ఏదంటే దానికి ఒప్పుకోకుండా కాదు కదా, మనం చేసింది కాదు కదా, మేము చేసినా ఇలా కాంగ్రెస్ ఆయన అంటూ డబ్బులు ఇప్పిస్తాను, మన ఆనాడు ఎందుకని ఇప్పిస్తాను, ఆనాడు ఎందుకు మాట్లాడలేదు, మీ ప్రభుత్వం అప్పుడు కూడా 10 ఏళ్ళు ఉన్నాయి కదా, అప్పుడు ఎందుకు రాలేదు, ఏదొచ్చి పంచాయతీ ఇంటికి కూర్చోవాడ. నేను ఇప్పుడు కూడా ఊరు గ్రామస్తులు చెప్తున్నాను, నేను ఏడాది కూడా కట్టుబడి ఉన్నాను, మీకు 42 బెడ్రూమ్లు ఇప్పించే బాధ్యత రాదు, నార్సింగ్ ఏరియాలో ఇప్పిస్తాను, ఇంకొక బెడ్రూమ్ 60-70 లక్షల బెడ్రూమ్ అది, అందుకే ఒప్పుకోవాలి, దాన్ని ఏదైనా పట్టుబట్టదు. కానీ మనం మీరు అనుకున్నప్పుడు ఎలక్షన్ ఉంది వస్తే మేమేమో చూస్తామంటే మీకేం పని అవుతుంది, నాకేమీ పని కాదు, ఏముంటుంది వస్తాం కాదంటే వెళ్ళిపోతా, వెళ్ళిపోతే నష్టం ఊరుకవుతుంది. మేము మన ప్రభుత్వం మనం వచ్చేది కూడా ఎవరు రాడు, ఏ ఎమ్మెల్యే రాడు, ఎవరు రాడు, ఈ ఎమ్మెల్యేలు ఉంటాడు, ఈ ప్రభుత్వం ఉంటాడు, బాగా చూసుకున్నాను. ఇప్పటికైనా మన గ్రామస్తుల బుద్ధులకు అందరు చెప్తున్నా 42 బెడ్రూమ్ నేను ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను, మీ అందరూ కూడా దయచేసి మీరు ఒప్పుకోండి. ఎందుకంటే ఒక్క నిమిషం చెప్పినాక మాట్లాడదాం, నేను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొచ్చామంటే అప్పుడు మనం ఇచ్చామమ్మా, మనం ఏనేం, అది ఏం పాలసీ ఉంది కరెంట్, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలి, మనం ఏనేం సరే బీదావాళ్ళు అంటున్నాం కదా, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పింది, డబుల్ బెడ్రూమ్ ఇచ్చే మాధ్యమం అని నేను సీఎం గారితో మాట్లాడి ఎలక్షన్ తర్వాత దాన్ని కూర్చుందాం, కాదనుకుంటే ఒక గీత చెప్పండి, దాన్ని నేను ఒప్పించే బాధ్యత నేను తీసుకుంటాను, ఎప్పుడే కానీ మనం ఒక అభినందన.